టీడీపీ లో తిరుగుబాటు, 15 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. వీరంతా తమ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నవారే. తమను టీడీపీ నాయకత్వం అనుమానాస్పదంగా చూస్తోందని, అనుక్షణం తమపై నిఘా కొనసాగిస్తున్నారన్నది ఈ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ. ఇంతకీ అసలేం జరిగిందంటే, రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెరిగింది. అధికార పార్టీ ప్రభుత్వం వైపు నుంచి 4 పద్ధతుల్లో నిరంతర సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించడంతో ప్రజాప్రతినిధుల్లో అంతర్మధనం మొదలైంది. ఇంత పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేయడం అంటే తమను అవమానించడమేనని, ప్రజాప్రతినిధులుగా ఉన్న తమపైన నిఘా ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై ఇటీవల 15 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. ఇంటెలిజెన్స్, పార్టీ, సామాజిక మాధ్యమాలు, ఎమ్మెల్యేలు గన్మెన్ల నుండి నిరంతర సమాచారాన్ని సేకరిస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పార్టీ కేడర్లలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఓ మంత్రి, మరో నామినేటెడ్ పదవి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలపై నివేదిక రూపొందిస్తారని, అక్కడ పార్టీ కార్యకలాపాలు కార్యాలయాల బాధ్యత చూస్తున్న మరో మంత్రి దాన్ని ఫైనల్ చేసి సీఎం కు పంపిస్తారని చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ మీడియా కమిటీని పరిగణలోకి తీసుకోవడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ నిఘా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. విజయవాడ హోటల్లో సమావేశమైన వారిలో ఎక్కువ మంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. తమకు సంబంధించిన ప్రతి కదలికను పరిశీలిస్తున్నారని నిఘాకు గురవుతున్న ఎమ్మెల్యేలు వాపోతున్నారు. విజయవాడ హోటల్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ జరిగింది. కేవలం తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు మాత్రమే తెలంగాణలో టీడీపీ అండగా పనిచేసే అవకాశం ఇవ్వడం పైన నిఘా ఎమ్మెల్యేలు చర్చించారు. కొన్ని వర్గాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ నాయకత్వం నమ్మడం లేదని ఎమ్మెల్యేలు ఒక నిర్ధారణకు వచ్చారు. కేబినెట్ లోనూ కొందరు మంత్రులకు మినహా చాలా మంది మంత్రులకు స్వేచ్ఛ లేదని, వాళ్లు చేయాల్సిన పనులు కూడా వాళ్ళిద్దరే చేసేస్తున్నారని, వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని అభిప్రాయపడ్డారు. తమకు ఎదురవుతున్న అవమానాలపై మరోసారి సమావేశమే చర్చించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ విషయం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు తలెత్తిన ఈ పరిణామాలు ఇక ముందు ఎటుదారి తీస్తాయో అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్ని కలిచివేస్తోంది.